ఇప్పుడు కొన్ని చోట్ల డిక్లేర్ అయినాయి. పెద్దపల్లిలో ఎవరో టీడీపీ నుంచి వచ్చినాయని డిక్లేర్ అయిపోయింది, చేసేసి నువ్వే క్యాండిడేట్ అని. కొన్ని చోట్ల అక్కడక్కడ నేనే నన్నే క్యాండిడేట్ అని ఓ చోట్ల ఇద్దరు ముగ్గురు కూడా అనుకుంటున్నారంట. ఇవి మంచి సంకేతాలు కావు. సో నేను అడిగిన మంచి సంకేతాలు కావు. మనం మన చరిత్ర చూడండి, 99లో ఆ విధంగా చేస్తే నష్టపోయినాం. సో ఇట్లాంటివి ఒకటి రెండు అని కాదు, ప్రతి ప్రజల విశ్వాసం పొందడానికి కొన్ని మనం చేసే పనులు. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అలాంటి పనులు చేసుకుంటూ పోతున్నాడని మీ ఆరోపణ? లేదు, ఆరోపణ కాదు, జరుగుతున్నది. ఇవి ఇవి జరిగినాయి అక్కడక్కడ అంటున్నారు, నాకు తెలియదు. ఓకే, ఇద్దరు ఇప్పుడు ఎక్కడ సభలు పెట్టినా అక్కడ మీరు క్యాండిడేట్లు నెక్స్ట్ అని చెప్పేసి మీరు ఆయన ఇంటర్నల్గా చెప్పుకుంటూ పోతున్నాడు అనేది మీరు చెప్పేటువంటి మాట. అది అట్లా జరిగినాయి గతంలో, ఇప్పుడు కూడా అటువంటి జరగకుండా చూసుకోవాలి. అది పార్టీకి నష్టం జరుగుతుంది. 89లో కేఈ కృష్ణమూర్తి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. మామూలుగా అంటే వేరే నాయకుడు ఉంటే ఏం చేసేవాడు అంటే కేఈ కృష్ణమూర్తి విజయభాస్కర్ రెడ్డికి అసలు పడదు. విజయభాస్కర్ రెడ్డి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి. ఇక్కడ 89లో పోటీ జరుగుతుంది ఎలక్షన్. చెన్నారెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇంకోరు అయింటే ఏం చేసేవాళ్ళు, రే ఇక్కడ పోటీ చేస్తున్నాడు విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తిని పెట్టి విజయభాస్కర్ రెడ్డిని దెబ్బగొట్టాలంటాడు. మామూలుగా అంటే చాలా నేరోగా, అంటే పొలిటికల్గా ఇవన్నీ ఆలోచన చేస్తుంటారు. ఈయన వస్తే నాకు కాంపిటీషన్ అవుతాడు, ఈయన వస్తే ఇది, ఈయనకు టికెట్ రానివ్వకుండా ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి అనుకుంటారు. వచ్చిన ఓడించాలని స్వయంగా రాజశేఖర్ రెడ్డి 2004 సిఎల్పీ మీటింగ్లో చెప్పాడు, తల్లికి ద్రోహం చేస్తే పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసినట్టే అని గుర్తించాను. నాకు 500,000 మెజారిటీ పోయి 5,000 మెజారిటీకి దిగింది. స్వయంగా వైఎస్ చెప్పిండు, వైఎస్ సిఎల్పీ మీటింగ్లో చెప్పాడు ఇది. మీటింగ్ నేను ఆ రోజు నేను మాట్లాడుతూ నేను కంగ్రాచులేట్ చేసి నేను అప్రిషియేట్ చేశాను, రాజశేఖర్ రెడ్డి గారు మీరు ఉన్నది మీ ఉన్న వాస్తవాలు తప్పు జరిగిందని ఒప్పుకోవడం చాలా ఒప్పుకున్నారు. అయితే ఈ రకంగా ఒప్పుకున్నటువంటి వ్యక్తి కొందరిని మీ కారులో ఎక్కి తిరిగినటువంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత శశిధర్ రెడ్డిని ఓడించమని చెప్పుకుంటూ తిరిగారు సనత్నగర్లో. కనీసం అట్లాంటి వాళ్ళని మళ్ళీ కూర్చోబెట్టుకోవద్దని చెప్పిన. ఏమంటాడు రియాక్షన్? ఏమున్నది దీంట్లో రియాక్షన్? వాస్తవాలు చెప్తున్నాం. ఆయన ఏమన్నాడు అప్పుడు వయస్ నమ్మి ఉరుక్కున్నాడు, ఏమంటాడు? వాస్తవంగా జరిగింది, ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. కనుక విజయభాస్కర్ రెడ్డి గారిని దెబ్బగొట్టాలంటే కేఈ కృష్ణమూర్తిని లేవట్టి కాదు, విజయభాస్కర్ రెడ్డిని కేఈ కృష్ణమూర్తిని కలిపి మీరు కలిసి పనిచేయండి అని భాస్కర్ రెడ్డి గారికి బలం చేకూర్చేటట్టు. టికెట్ ఎవరికి ఇచ్చారప్పుడు? భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారికి ఎంపీ. ఓకే, వీళ్ళంతా కలిసి పనిచేసుకున్నారు వితోడు.